కాదు మన దగ్గర చేసాం, తాట్లబాయి చేసాం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రాయకల్ మండలంలో 18 మండలాల్లో అందరికంటే ఇక్కడ గిరిజనులు ఉన్నారు కాబట్టి ఇది గిరిజన మండలంగా కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మండలం కూడా అంటే ఇంకా మునుముందు కూడా ఇక్కడ చాలా చేయాల్సినవి ఉన్నాయి. వాస్తవానికి మొన్ననే ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడిన మన హెల్త్ సబ్ సెంటర్ గురించి, పిహెచ్సి గురించి తప్పకుండా చేస్తున్నారు. మీ అందరికి తెలుసు, వాళ్ళందరూ కూడా బిజీ ఉన్నారు. ఆగస్టు 15 తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో అసలైన పరిపాలన మొదలైతుంది. కొన్ని ఎలక్షన్స్ అయినాక తప్పకుండా మన లింగాపూర్ గ్రామానికి, అదేవిధంగా ఈ ముఖ్యనాయక తండా కూడా వృత్తి పచ్చే విధంగా నా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ మరొక్కసారి తీజ్ పండుగ సందర్భంగా ఈ తండావాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. గతంలో కూడా నేను రేచిపెళ్లి వివిధ గ్రామాలలో పాల్గొనడం జరిగింది. ఇది చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో పెద్ద చిన్న ఆడ మగ చిన్న నుంచి అందరూ కూడా కలిసి ఆడుతూ పాడుతూ జరుపుకుంటూ ఉంటారు, ఉయ్యాలలు ఊపుతూ ఉంటారు. అదేవిధంగా ఎంతో నిష్ఠతో ఇంతకుముందు ఎంపీపీ గారు సంధ్యా గారు చెప్పినట్టు 9 రోజులు ఈ గోధుమలు నవధాన్యాలు పెంచి పెళ్లి కాని అమ్మాయిలు ఉప్పు కారం లేకుండా తినడం, ఇవన్నీ తర్వాత 9వ రోజునాడు సేవలాల్ మహారాజును స్మరించుకుంటూ, సేవలాల్ మహారాజ్ మరి చాలా గొప్ప వ్యక్తి, మీ బంజారా ఆరాధ్య దైవం. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడి నుంచో పగిలి వచ్చి బంజారాలుగా, బంజారాలు అంటేనే అక్కడక్కడ సంచార జాతులు తిరుగుతూ స్థిరపడ్డవారు. మరి మీకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పి వారు అప్పుడే అహింస మరి దురలవాట్లకు దూరంగా ఉండాలి, భగవంతుణ్ణి ప్రార్థించాలని చెప్పి 250 సంవత్సరాల క్రితమే తెలియజేసి అనంతపూర్, మన అప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన అనంతపూర్ జిల్లాలో వారి ఉద్యమాన్ని ప్రారంభించారు. మరి ఆ సేవలాల్ మహారాజును స్మరించుకుంటూ ఈ తీజ్ పండుగ జరుపుకుంటున్నారు. మరి తీజ్ పండుగ సందర్భంగా మీరు ముఖ్యంగా ఈ అమ్మాయిలు పెళ్లి కాని అమ్మాయిలు ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా మంచిగా సఫలీకృతం కావాలని నేను వాళ్ళందరూ కూడా ఒక తండ్రిలాగా ఆశీర్వదిస్తా ఉన్నా. ముఖ్యనాయక తండాలో తీజ్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇక్కడి గ్రామ సర్పంచ్ అమ్మ బంగారి లింబద్రమ్మ గారికి, అదేవిధంగా రాజుగారికి, ఉప సర్పంచ్ గంగాధర్ గారికి, విద్యావంతుడు తమ్ముడు జగన్ గారికి, బీజేపీ నాయకులు గంగాధర్ గారికి, మా వెంట ఉన్న పార్టీ మండల అధ్యక్షులు మిత్రులు తిరుపతి గారికి, అదేవిధంగా ఇక్కడ స్వయంగా కూడా ఒక బంజారాయి మొట్టమొదటి ఎస్టీ ఎంపీపీగా రాయకల్ మండలి నుంచి ఎన్నుకోబడ్డ సంధ్యారాణి గారికి, పొట్టలింగాపూర్ సర్పంచ్ రవి గారికి, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, నాయకులకు, ఇక్కడి తండావాసులందరికీ కూడా ప్రత్యేకంగా తీజ్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు రాజుగారు కానీ ఉప సర్పంచ్ గారు కానీ కోరడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ శీతల భవాని టెంపుల్ ఉంది, అటు తోటలు అవన్నీ కూడా ఉన్నాయి, మట్టి రోడ్డు చేయించాలి, అక్కడ ఇబ్బందులు ఉన్నాయన్నారు. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం చేస్తాను.